జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, భూలోకంలో బ్రతుకున్న స్త్రీలారా, పురుషులారా, మనుషులారా, అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని వినండి. ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్తన దేవుని బోధ వినండి. పరిశుద్ధ గ్రంథములో, బైబిల్ గ్రంథములో రాయబడిన మాటను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారు, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథములో 6:21 మనము ధ్యానం చేసుకుందాం. ఆకలి ఉన్నవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారని యేసుక్రీస్తు దేవుడు బోధించను. భూలోకములో స్త్రీలకి, పురుషులకి, బ్రతుకున్న మనుషులందరికీ కూడా, సావుకులకి, విశ్వాసులకి, సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు, దేవుని బిడ్డలారు, అందరికీ, మనుషులందరికీ యేసుక్రీస్తు దేవుడు బోధించను. భూలోకములో యేసు ప్రభు వారు నడుస్తున్నప్పుడు, సంచరిస్తున్నప్పుడు 12 శిష్యులతో కూడా బోధించిన మాట ఇది. కనుక ఆకలి ఉన్నవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాను. దేవుని బిడ్డలారు, భూలోకములో ధనమున్నాళ్ళు ధన్యులే కాదు, బంగారు ఉన్నాళ్ళు ధన్యులే కాదు, పట్టు వస్త్రాలు వేసుకున్న ధన్యులే కాదు, కార్లు బంగ్లాలు ఉన్నాళ్ళు ధన్యులే కాదు, ఆస్తి పాస్తులు ఉన్నాళ్ళు ధన్యులే కాదు, ఉద్యోగస్తులు ధన్యులే కాదు, పేరు ప్రెస్టేజులు ఉన్నాళ్ళు ధన్యులే కాదు. ఈ భూలోకముల దేవుని బిడ్డలారు, నీకేమైనా ఉండొచ్చు. ఎవరు ధన్యులంటే ఆకలి కలిగిన వారు ధన్యులు, ఆకలి ఉన్నవారు ధన్యులు. ఈ లోకములు ఆకలి ఉన్నది ఎవరండి? బిచ్చగాళ్ళు, బీదోళ్ళు, ఇంటిని పోడితే అడుక తినవారు, అన్నం కోసము జోల పెట్టుకొని, గిన్నె పెట్టుకొని డోర్ టు డోర్ తిరిగి, అమ్మా ఆకలైందమ్మా అన్నం పెట్టండి అని స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, ముక్కోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, సెవిటోళ్ళు, దేవుని బిడ్డలారా, వికలాంగులు, పేదోళ్ళు, కిష్టరోగులు, అనేకులు గ్రామ గ్రామంలో ఇల్లు తిరుగుతుంటారు, అన్నం పెట్టండమ్మా ఆకలైందమ్మా అని, ఆకలి ఆకలి అయింది అన్నం పెట్టని తిరుగుతున్నవారు ధన్యులు, ధన్యులు, ధన్యులని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాను. దేవుని బిడ్డలారు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాను, ఆకలి ఉన్నవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారు. యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాను. భూలోకముల మనుషులారా, సావుకులారా, బోధకులారా, సుఖభోగాలు అనుభవిస్తున్న వారు ధన్యులు కాదు. దేవుని బిడ్డలారా, లక్ష లక్షలు సంపాదించి, కోట్లు కోట్లు సమకూర్చి, దేవుని బిడ్డలారా, సావుకులు, బోధకులు చాలామంది సుఖభోగాల కోసమే అతిశయపడుతున్నారు, సుఖభోగాల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లోకముల మనుషులందరూ కూడా, బ్రతుకున్న స్త్రీ పురుషులందరూ కూడా, ఎవరు ఆకలి కొనాలని, బీదశితును అనుభవించాలని ఎవరు కూడా ఇష్టపడరు. దేవుని బిడ్డలారు, భూలోకంలో బ్రతుకున్న మనుషులారు, స్త్రీలారో, పురుషులారో, సావుకులారో, బోధకులారో, సంఘ నాయకులారో, సంఘ పెద్దలారో, అందరు కూడా వారు మనస్సు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారో, వాక్యము చూడండి. దేవుని వాక్యం మత్తయి సువార్త 5:10 మనము ధ్యానం చేస్తే, హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చను. భూమి నా కోశ్యముని కలగజేసిన దేవుడు, సర్వలోకమును, సర్వను మానవులని సృష్టించిన మహాదేవుడు, ఈ లోకాన్ని పోషించి, సంరక్షించి, నడిపిస్తున్న దేవుడు. దేవుడు బిడ్డలారు, నీతి నిమిత్తం హింసించబడే వారు ధన్యులు, వారి పరలోక రాజ్యం వారిది, వారిదని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చను. ఎవరైనా హింసించబడుతున్నారా, దుఃఖపడుతున్నారా, బాధపడుతున్నారా, ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తున్నారా, ఆకలి దప్పులు అనుభవిస్తున్నారా, వస్త్రహీనతలు అనుభవిస్తున్నారా, ఇల్లు లేకుండా అనుభవిస్తున్నారా, కార్లు లేకుండా అనుభవిస్తున్నారా, బట్టలు లేకుండా అనుభవిస్తున్నారా, సరైన తిండి లేకుండా అనుభవిస్తున్నారా? దేవుడు, ఈ భూలోకంలో సరైన వస్తువులు లేకుండా అనుభవిస్తున్నారా? చాపలు లేకుండా, దుప్పట్లు లేకుండా రోడ్ల మీద పండుకుంటున్నారు, చెట్ల మీద, చెట్ల కింద పండుకు, స్టేషన్లో, బస్టాండ్లో అనేక మనుషులు పండుకుంటున్నారు. ఏ వసతి లేక, ఏ సహకారము లేక, ఏ సపోర్ట్ లేక, ఏ ఆధారము లేక మనుషులు భూలోకముల కుంటోలు, గుడ్డోలు, మూగోళ్ళు, సెవిటోళ్ళు అనేకల ద్వారా ఎక్కిరించబడుతున్నారు, వేలని చేయబడుతున్నారు, హింసించబడుతున్నారు, దూషించబడుతున్నారు, ఎక్కిరించబడుతున్నారు. వాళ్ళు ధన్యులంచ యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చను.
నీతి కొరకు హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, వారిది పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం. దేవుని బిడ్డలారో, బీదల పేరిట యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చును. ఈ లోకంలో అందరూ కూడా, ప్రతి ఒక్క సావుకుడు, ప్రతి ఒక్క సువార్తికుడు, ప్రతి ఒక్కరు కూడా, భూలోకంలో స్త్రీలు పురుషులు కూడా, ఎవరు కూడా హింసించాలని పడాలని, దేవుని బిడ్డలారో ఇబ్బంది పడాలని ఎవరు ఇష్టపడరు? కష్టాలు అనుభవించాలని ఎవరు ఇష్టపడరు? దుఃఖాలు అనుభవించాలని ఎవరు ఇష్టపడరు? ఎవరు చూసినా సుఖభోగాలు అనుభవించాలి. ఆడరాని అబద్ధాలు ఆడుతున్నారు, చేయరాని మోసాలు చేస్తున్నారు. దేవుని బిడ్డ పలకరాని మాటలు పలుకుతున్నారు, చేయరాని మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు చేస్తున్నారు. దేవుని బిడ్డ సావుకులు, బోధకులు, విశ్వాసులు, భూలోకంలో పేరు మోసిన వాళ్ళు, ప్రెస్టేజ్ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, అనేకులు ఈ లోకంలో సుఖభోగాల కోసమే ప్రయాసపడుతున్నారు. రాత్రినక ప్రగలనక చేయరాని కార్యక్రమాలు చేస్తున్నారు, ఆడరాని మాటలు మాట్లాడుతున్నారు. దేవుడారా, భూలోకంలో మనుషులారా, వారు మనస్సు పొందండి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మనే వరాన్ని పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపొస్తల బోధి ఎందునో, సావస్సుం ఎందునో, రెట్టె విరుస్తుందనో, ప్రార్థన చేస్తుందనో, ఎడాతెక్క ఉండండి. వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారు, వాక్యము చూడండి. పరిశుద్ధ గ్రంథం, దేవుని వారలారు, రోమీయులకు రాసిన పత్రిక 12:14 మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని బిడ్డలారు, మిమ్మల్ని హింసించిన వారిని దీవించండి, దీవించండి, దీవించండి వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారు, మిమ్మల్ని ఎవరైనా హింసించారా, ఎక్కిరించారా, ఎగతాళి చేశారా, అవమానపరిచారా, వేలన చేశారా, వాళ్ళని అందరినీ మనం ఏం చేయాలంట? దీవించాలంట. యేసుక్రీస్తు దేవుని పేరట యేసు నామములో దీవించండి, హింసించిన వారిని దీవించండి, కొట్టిన వారిని దీవించండి, తిట్టిన వారిని దీవించండి, ఎగతాళి చేసిన వారిని దీవించండి, అవమానపరిచిన వారు దీవించండి. దేవుని బిడ్డలారు, భూలోకంలో సావుకులారా, బోధకులారా, స్త్రీలారా, పురుషులారా, మనుషులారా, అందరూ కూడా యేసు ప్రభు వాక్యాన్ని గౌరవించండి, యేసు ప్రభు బోధని గౌరవించితే దీవెన, ఆశీర్వాదం, నిత్యరాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. దేవుని బిడ్డలారు, యేసుక్రీస్తు దేవుడు సెలవిస్తున్న వాక్యం, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన వాక్యం, బైబిల్లో రాయబడిన వాక్యం, చూడని వాక్యం. లూకు సువార్త పరిశుద్ధ గ్రంథములో 6:28 మనం ధ్యానం చేసుకుంటే, మిమ్మల్ని హింసించిన వారిని దీవించండి, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని కొరకు ప్రార్థన చేయండి, ఈ భూమిని అకోశమని కలుగజేసిన దేవుడు సెలవిచ్చును. భూలోకములో స్త్రీలందరికీ చెప్తున్నాడు, భూలోకములో పురుషులందరికీ చెప్తున్నాడు, భూలోకములో సావుకులందరికీ చెప్తున్నాడు, భూలోకములో సువార్తికులందరికీ చెప్తున్నాడు, భూలోకములో బ్రతుకున్న మనుషులందరికీ చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు 12 శిష్యులకు కూడా సెలవిచ్చాడు. దేవుని బిడ్డలారు, మిమ్మల్ని హింసించిన వారిని దీవించండి, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈ లోకంలో స్త్రీలైనా పురుషులైనా, సావుకులైనా, బోధకులైనా, విశ్వాసులైనా, సంఘ నాయకులైనా, సువార్తికులైనా ఏం చేస్తారండి? సావుకులైతే ఎవరైతే మంచి కానికిస్తారో వాళ్ళ కోసం ఏడిచి ఏడిచి ప్రార్థన చేస్తారు, వాళ్ళని దీవించమని ప్రార్థన చేస్తారు. ఎవరైతే కానికేలేదో దేవుని బిడ్డరా, వారి కోసం ప్రార్థన చేయరు, మౌనంగా ఉంటారు. కనుక ఈ లోకంలో స్త్రీలైనా పురుషులైనా, సావుకులైనా, బోధకులైనా, బతికున్న మనుషులందరూ కూడా బట్టలు ఇచ్చిన వారి కోసం ప్రార్థన చేస్తారు, తిండి పెట్టిన వారి కోసం ప్రార్థన చేస్తారు, ఏదైనా సాయం చేసిన వారి కోసం ప్రార్థన చేస్తారు, ఎలుపు చేసిన వారి కోసం ప్రార్థన చేస్తారు, ఎవరైనా ప్రేమించిన వారి కోసం ప్రార్థన చేస్తారు. బాధ పెట్టిన వారి కోసం ఎవరు ప్రార్థన చేస్తారండి? నిన్ను కానీ నన్ను కానీ బాధ పెడుతుంటే, నిమిష నిమిషానికి, గంట గంటకి, రోజు రోజు హింసిస్తుంటే, ఎక్కిరిస్తుంటే, వేలన చేస్తుంటే, ఆ బాధతో ఉండి ప్రార్థన చేస్తామండి? దేవునికి ప్రార్థన చేస్తామా? సృష్టికర్తని దేవునికి ప్రార్థన చేస్తున్నామా? ఎగతాళి చేసిన వారిని దీవించు యేసు ప్రభు అని ప్రార్థన చేస్తామా? ఎక్కిరించిన వారిని దీవించు యేసు ప్రభు అని ప్రార్థన చేస్తామా? హింసించిన వారిని దీవించమని ప్రార్థన చేస్తామా? దేవుని బిడ్డలారు, మన మీద అపనిందలేసిన వారిని దీవించమని ప్రార్థన చేస్తామా? మనని కొట్టిన వారిని దీవించమని ప్రార్థన చేస్తామా? భూలోకముల సావుకులైన, విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, సంఘ నాయకులైనా, బ్రతుకున్న మనుషులందరూ కూడా అలాగే చేస్తామండి.
యేసు ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని బాధ పెట్టిన వారి కొరకే ప్రార్థన చేయండి. ఎవరి కోసం ప్రార్థన చేయాలండి? మంచిగా ధనవంతుల కోసం ప్రార్థన చేస్తాం, ఉద్యోగస్తుల కోసం ప్రార్థన, ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావాలని ప్రార్థన చేస్తారు సేవకులు, అది తప్పదే. లేని వారి కోసం ప్రార్థన చేయండి, కుంటి వారి కోసం ప్రార్థన చేయండి, గుడ్డి వారి కోసం ప్రార్థన చేయండి, ఇల్లు లేని వారి కోసం ప్రార్థన చేయండి, డబ్బు లేని వారి కోసం ప్రార్థన చేయండి, వికలాంగుల కోసం ప్రార్థన చేయండి, కుష్ఠ రోగుల కోసం ప్రార్థన చేయండి, దేవుని బిడ్డలారా పేదల కోసం ప్రార్థన చేయండి, ఈ లోకంలో బట్టలు లేని వారి కోసం ప్రార్థన చేయండి, బంగ్లా లేని వారి కోసం ప్రార్థన చేయండి, కారు లేని వారి కోసం ప్రార్థన చేయండి, బైక్ లేని వారి కోసం ప్రార్థన చేయండి. ఈ లోకంలో ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో, వేదనలో, రోగంలో, వ్యాధుల్లో ఉన్నవారి కోసం ప్రార్థన చేయండి. సావకుల్లారా, సువార్తికుల్లారా, యేసు ప్రభు సెలవిస్తున్నాడు, మిమ్మల్ని ఎవరైనా వేలని చేశారా, మిమ్మల్ని ఎవరైనా తిట్టారా, కొట్టారా, దరిబిడలారా, మీకేమైనా నష్టం చేశారా, వాళ్ళందరి కోసము బాధ పెడుతున్న వారి కోసం ప్రార్థన చేయండి. నిన్ను మనసు బాధ పెట్టారా, నీ మనసుని గాయపరిచారా, నిన్ను కలవరం లేపారా, నిన్ను నిద్రపోకుండా చేశారా, నీకు బీపీ రేంజ్ అయ్యేటట్టు మాట్లాడారా, అప్పుడు ఏం చేయాలంట, వారి కొరకు మోకరించి సృష్టికర్తన దేవునికి, యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేయాలంట. యేసుక్రీస్తు దేవుడు ఆయన 12 మంది శిష్యులకి చెప్పిన బోధ దేవుని బిడ్డరా, ఆకలి కొన్నవారు ధన్యులో, వారు తృప్తిపరచబడతారు. ఆకలి కొనాలని ఎవరైనా ఇష్టపడతారండి? ఆకలి తప్పులు కొనాలని ఇష్టపడతారా? ఇబ్బందులు అనుభవించాలని ఇష్టపడతారా? సౌకులైనా బోధకులైనా సుఖభోగాల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ధ్వనిశలు చేస్తున్నారు, దాని బిడ్డలారా రకరకాలు చేసి సుఖభోగాలు అనిపిస్తున్నారు సౌకులండి. మంచి ఉద్యోగస్తుల కంటే, వ్యాపారస్తుల కంటే, మంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎమ్మెల్యే కంటే, కలెక్టర్ కంటే, ఎస్పీ కంటే, మంచి మంచి ఇంజనీర్ డాక్టర్ల ఉద్యోగస్తుల కంటే సేవకులు ఎక్కువ సుఖభాగాలు అనిపిస్తున్నారండి, తప్పదా. దేవుని బిడ్డలారు, సేవకులారు, సువార్తికులారు, ప్రార్థన పరులారు, వారు మనసు పొందండి. ఆకలి దప్పులు ఉన్నవారు ధన్యులో, దేవుని బిడ్డలారు వాళ్ళు తృప్తిపరచబడతారు. యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చును, ఆకలి కొంటున్నారా సావకులారా, దప్పి కొంటున్నారా సావకులారా, వస్త్రహీనత కలిగి ఉంటున్నారా సావకులారా? అపొస్తలుడైన పౌలు చూడండి, అపొస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారు ఎలాంటి సేవ చేశాడు, యేసు ప్రభు సేవ ఎలాగ చేశాడు, యేసు ప్రభు సువార్త ఎలాగ ప్రకటించాడు చూడండి. దేవుని బిడ్డలారు వాక్యాన్ని దానించండి, సేవకులారా, సువార్తికులారా, విశ్వాసులారా, అపొస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారు ఎలాంటి సేవ చేశాడండి? హింసించబడ్డాడు, ఎక్కిరించబడ్డాడు, వేలని చేయబడ్డాడు, వీడ్చబడ్డాడు, వస్త్రహీనతో, అన్నం లేకుండా, బట్టలు లేకుండా, సరైన ఇల్లు లేకుండా, దేవుని బిడ్డలారా 7 సంఘాలు కట్టాడు అపొస్తలుడైన పౌలు. ఆయన అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నా, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని బోధించాడు. 12 మంది శిష్యులు యేసు ప్రభుతో నడిచారు, సూచక్రియలు, మహత్వకరాలు, అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యములు యేసు ప్రభు చేసిన వాళ్ళు చూశారు. వాళ్ళు చెప్పలేదు 12 మంది, అపొస్తలుడైన పౌలు గారు నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి. క్రీస్తు మహిమ కలిగిన క్రీస్తు, సృష్టికర్తన క్రీస్తు, దేవాది దేవుడైన క్రీస్తు, యేసు క్రీస్తు పరలోక మహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించాడండి. దాని బిడ్డలారు యేసు క్రీస్తు దేవుడు 33.5 సంవత్సరాలు ఎలాగ జీవించాడు చూడండి. సేవకులారో, బోధకులారో, యేసయ్య కంటే గొప్పవాడు నువ్వు, మారు మనసు పొందండి. సేవకులారో, సువార్తికులారో, మారు మనసు పొందండి. సంఘ పెద్దలారో, చైర్మన్లారో, సంఘ నాయకులారో, మారు మనసు పొందే ప్రభు యేసుక్రీస్తు నామములో మహిమపరచండి, ఘనపరచండి, ఆరాధించండి, స్తుతించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి త్వరగా రానైనాడు. ఈ వాక్యం ఇచ్చిన స్త్రీలారో, పురుషులారో, మేందరు కూడా యేసుక్రీస్తు దేవిని నామములో వందనాలు, 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 వందనాలు.